Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలోని 100 గ్రామాలకు ఇవే చివరి ఎన్నికలు. కారణం ఏమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. పల్లె పోరులో ఆధిపత్యం కోసం పార్టీలు యత్నిస్తుంటే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల హడావిడి నడుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలోని పలు గ్రామాల్లో ఇవే చివరి పంచాయతీ ఎన్నికలుగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం పోలవరం ప్రాజెక్ట్. అవును, పోలవరం ప్రాజెక్టు కారణంగా 100కు పైగా గ్రామాల్లో ఇవే చివరి పంచాయతీ ఎన్నికలు కాబోతున్నాయి. ఇందుకు కారణం ఆ గ్రామాలన్నీ పోలవరం ముంపు ప్రాంతంలో ఉండడమే. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 107 గ్రామాలు ముంపునకు గురి కాబోతున్నాయి. ఆయా గ్రామాల్లో ఉండే నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలి వెళ్లనుండటంతో అక్కడ వచ్చే విడత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు కాఫర్ డ్యాంతో పాటు ఇతర ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 107 గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం 41.5 అడుగులకు చేరితే ఆ కాంటూరు పరిధిలోని అన్ని గ్రామాలను తరలిస్తారు. ఆయా గ్రామాల్లో మొత్తం 17,904 కుటుంబాలు పునరావాస కాలనీలకు వెళ్లాల్సి ఉంటుంది. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో 44 గ్రామాలు, వరరామచంద్రపురం మండలంలో 18 గ్రామాలు, కోనవరం మండలంలో ఒక గ్రామం కలిపి మొత్తం 63 గ్రామాలున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 44 గ్రామాలు ముంపు ప్రాంతంలో ఉంటాయి. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధమైతే ఈ గ్రామాలన్నీ పునరావాస కాలనీలకు తరలి వెళతాయి. అక్కడ క్రొత్త గ్రామాలు నోటిఫై చేయడమా లేదా ఇతర పంచాయతీలు విలీనం కావడమో జరుగుతుంది. దీంతో ఇక్కడ ఇవే చివరి ఎన్నికలు కావచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.